తిరుమలలో చిరుతల సంచారం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే మూడు చిరుతలను బంధించిన అటవీశాఖ అధికారులు మెట్ల మార్గం పరిసర ప్రాంతాల్లో ఉన్న మరికొన్ని చిరుతలు ఎలుగుబంట్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ట్రాప్ కెమెరాలతో వన్యప్రాణుల సంచారాన్ని గుర్తిస్తున్నారు. ఇదే క్రమంలో రెండు రోజులుగా చిరుత ఒకే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. చిరుత కదలికలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. చిరుతతో పాటు నడక మార్గంలో ఎలుగుబంట్లు, వేట కుక్కల సంచారం కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వాటిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమలలో చిరుతల సంచారం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే మూడు చిరుతలను బంధించిన అటవీశాఖ అధికారులు మెట్ల మార్గం పరిసర ప్రాంతాల్లో ఉన్న మరికొన్ని చిరుతలు ఎలుగుబంట్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ట్రాప్ కెమెరాలతో వన్యప్రాణుల సంచారాన్ని గుర్తిస్తున్నారు. ఇదే క్రమంలో రెండు రోజులుగా చిరుత ఒకే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. చిరుత కదలికలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. చిరుతతో పాటు నడక మార్గంలో ఎలుగుబంట్లు, వేట కుక్కల సంచారం కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వాటిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్ ప్రసాద్, స్వాతి, శ్రీవారి భక్తుల భద్రతపై దృష్టి సారించినటువంటి టిటిడి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు వేగవంతంగా చేసుకుంటుంది. ఇప్పటికే నడక దారిలో సాయంత్రం వెళ్లేటటువంటి భక్తులకు టిటిడి భద్రతా వలయంలో తిరుమలకు అనుమతించేలా ఏర్పాట్లు చేశాం. మరోవైపు నడక దారి వైపు సంచరిస్తున్నటువంటి వన్య మృగాల గుర్తింపు ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. ఇప్పటికే దాదాపు 500 ట్రాక్ కెమెరాలను అటు శ్రీవారి మెట్టు, ఇటు అలిపిరి నడక మార్గం వైపు టీటీడీ ఏర్పాటు చేసింది. అందులో ట్రాప్ అవుతున్నటువంటి వన్య మృగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తుంది. ప్రస్తుతం నడక మార్గంలో, అంటే అలిపిరి నడక మార్గంలో ఒక చిరుత సంచరిస్తున్నట్లుగా కూడా ట్రాక్ కెమెరాల ద్వారా అందుతున్నటువంటి అధ్యయనం ద్వారా అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెండు రోజులుగా ఒకే ప్రాంతంలో ఈ చిరుత సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాప్ కేజెస్ ను ఏర్పాటు చేయబోతున్నారు, దాన్ని ట్రాప్ చేయబోతున్నారు. దీంతో ఈ ఒక చిరుతను బంధించగలిగితే నడక మార్గం వైపు వస్తున్నటువంటి చిరుతల సంచారం పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టినట్లే కూడా అని చెప్పి అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే Right, thank you.